राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी तीसुकुन्ना विद्या अभिवृद्धि कार्यक्रम प्रपंचानिकि आदर्शंगा ఒక చరిత్ర సృష్టించాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివడ అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లి జీవీఎంసీ 82 వార్డు గాంధీనగరం ఉన్నత పాఠశాలలో సుమారు 70 లక్షల రూపాయలతో పూర్తి చేసిన పాఠశాల నాడు నేడు ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. పోటీ తత్వం అనేటువంటి పెరుగుతుంది. మంచి ఫలితాల వల్ల రేపు పొద్దున రానటువంటి కాలంలో అందరికీ అలాగే జాతుల లక్ష్మీ ప్రసన్న గారు మరొక కార్యక్రమానికి సహాయాలు వచ్చారు. అలాగే మనకి లక్ష్మీ ప్రసన్న గారిని మేనమ్మ గారిని సౌజన్య గారిని అలాగే మందపాటి జాన ఆధునీకరణంగా విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ ఉపాధ్యాయులు అందరికీ కూడా సకల సౌకర్యాలతో తీర్చిది ముందుగా ఈరోజు పురపాలక సంఘ మాజీ సభ్యులు పలకరాము గారిని వెంకటరామ దేవ ఆకాంక్షిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా మీ పిల్లలకు చెప్పి పరిలోకి పంపించి వారికి విద్య పట్ల ఒక మంచి భావన మంచిగా చదువుకుంటూ జానక రామరాజు గారి దంపతులకి అదేవిధంగా బాగుల్ల ప్రసన్న లక్ష్మి శ్రీమతి లక్ష్మీ సౌజన్య రాంబాబు గారికి రండి. మాకి అవకాశం కల్పించినటువంటి వేదికపై కొంతమందికి మాత్రమే వీరు సత్కారం జ్ఞానేశ్వరి బి జ్ఞానేశ్వరి నంబర్ దీపిక నంబర్ దీపిక కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక చెక్కుల్ని రెండో విడత పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు నాడు నేడు కింద మొదటి విడతలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 పాఠశాలలకి 3,600 పైచిల కోట్ల రూపాయలతో ఏవైతే అభివృద్ది కార్యక్రమాలు చేశామో అలాగే దాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రెండో విడత కింద మరో 16,000 పాఠశాలలకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలతో
రెండో విడత నాడు నేడు కింద ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికాన్ని అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల తాలూకా పరిస్థితులు ఏ రకంగా ఉండేవి? అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది కళ్ళకు కనబడేటువంటి విధంగా ఏ రకంగా అభివృద్ధి చేశాము అనేటువంటిది మీరు చూస్తూ ఉన్నారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో దాదాపు ప్రభుత్వ పాఠశాలలో చేరిన వారి సంఖ్య దాదాపు 40,000 మంది ఆ సంఖ్య పెరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఉన్నారనేటువంటి కనబడతా ఉంది. తప్పకుండా రానటువంటి కాలంలో విద్యా వ్యవస్థని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పరిపాలన నడుస్తూ ఉంది. రానటువంటి మరో 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 పాఠశాలను కూడా కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఈ రాష్ట్రంలో పిల్లలు ఏ ఒక్కరు చదవాలన్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనేటువంటి విధంగా పాఠశాలను అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు తీసుకెళ్తాం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. అన్ని విధాలుగా కూడా ఏ అడ్డంకులు సృష్టించిన ప్రతిపక్షాలు తప్పకుండా వాటిని అన్నింటిని కూడా ఎదుర్కొని పిల్లల తాలూకా భవిష్యత్తు ఈ రాష్ట్రానికి దేశానికి పునాదులు అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి మీ